BRS party ki goodbye chepparu, AP BRS naikulu. Rastan Vibinchi, AP Kanya in Chesnate, AP lo BRS naikulu Kodanya in Chesarani, Telangana lo Yenkalo Palgone, BRS Vodite, Ikada Rajina Malato, BRS Vod in the Niagra Vectan Chestnaru. AP BRS naikulu, Dinpai Marit Samajaram, Pratindi Saithi and this Taru. BRS party Nayakula Rajinamalu, Prasnathakanga Marindi, Rajakiya Ennikalu, Daggara Padutunna Vela, BRS party, Ippudu Bayatakochi, Maku Sabhyatvam Paina, Elanti Nammakam Ledu, Mammalni Gurtinchatledu, Alage BRS party ki enta nyayam cheddam anukunna kuda ikkada mammalni evaru gurtinchadam ledu anesi aithe teevra aagraham vyaktam chestunna paristhiti aithe undi. Manto prashna aithe BRS nayakulu kontamandi unnaru, JT Ramarao garu sir cheppandi. నాలుగున్నర ఏళ్ల వరకు అయితే ఇక్కడ పరిపాలన చూస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ప్రజలు బయటకు వచ్చి క్వశ్చన్ చేయడం కానీ చాలా చూస్తూ ఉన్నాము. రాష్ట్రం కూడా విభజించిన తర్వాత నుంచి అసలు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో జాతీయ పార్టీ ప్రకటించినప్పుడు మేమంతా కూడా రాయలసీమ, అమరావతి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి వెళ్ళి మేము జాయిన్ అయ్యాం. సమీకరణల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కానీ విభజన బిల్లు హామీలన్నీ రావాలి, ఏపీ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం కావాలి, కేసీఆర్ వల్లే జాతీయ పార్టీ వల్లే సాధ్యమవుతుందని మేమంతా ఎన్నో ఆశలతో వెళ్ళాము. దురదృష్టశాత్తు మేము అనుకున్న పరిస్థితి ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. దాంతో మేము నిరాశ నిస్పృహకు గురై మేమంతా కూడా పార్టీ కార్యవర్గానికి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుల వారు దూరంగా ఉండడం కారణంగా ఇక్కడ కమిటీలు వేసుకోలేకపోవడం, ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజా సమస్యలకు పోలవరం కానీ జయమరావతి ఇట్లాంటి ఉద్యమాల్లో మేము పాల్గొనలేకపోయాం. ఎందుకంటే మీరు తెలంగాణ పార్టీ అని ఒకటి రెండు మాటలు అనడం వల్ల జనంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేమంతా కూడా ఎన్నో ఆశలతో వెళ్ళినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు వచ్చి మేము తల్లిలాంటి పార్టీ ఎక్కడ తప్పు చేయలేదు, కానీ మాకు ఇక్కడ భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతోనే మేమంతా రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యాం. సార్, ఇప్పటికే ప్రత్యేక హోదా గురించి కానీ కొన్ని కొన్ని రావాల్సిన స్పెషల్ స్టేటస్ వాటి గురించి ఇప్పటికే చాలా మంది పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విభజించిన తర్వాత మనకు కావాల్సింది ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పేసి ఇప్పటికే అందరూ గట్టిగా చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇప్పటి వరకు, అసలు దీని గురించి చర్చనీయాంశం ఏమైనా అయింది? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, కావాలి, రావాలని కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణ సంబంధించి పెద్ద నాయకులు పదే పదే చెప్పారు. ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు 23 మంది పార్లమెంట్ సభ్యులకి అది వినపడలేదు. వాళ్ళు పార్లమెంట్కి వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండి ఉంటే, కేసీఆర్ గారికి సంబంధించి 17 మంది పార్లమెంటు ఎంపీలు ఉంటే కేసీఆర్ గారు లాబీయింగ్ ద్వారా అందరినీ ఒప్పించి ప్రత్యేకత వచ్చి ఉండేది. ఇక్కడ ఏమైందో తెలియదు, కానీ మేము అనుకున్నది మా డిమాండ్ ఏపీకి ప్రత్యేక హోదా, కానీ ఈ పార్లమెంట్ సభ్యులు సహకరించకపోవడం జరగడం కారణంగా నష్టపోయాం. సో ఇప్పుడు కేసీఆర్ గారు సువర్ణ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా నిలబెట్టుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మేమేంటంటే మళ్ళీ ఈ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేమంతా కార్యవర్గం, మేము అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం, సుమారు దగ్గర ఒక ముఖ్యమైన వాళ్ళం కూడా ఒక 100 మంది వరకు ఉన్నాము, మళ్ళీ సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మమ్మల్ని మొన్నటి వరకు మమ్మల్ని ఏమంటున్నారు బీటీమని కూడా అనేవారు మమ్మల్ని. ఒకటి కాదు రెండు కాదు, చాలా ఇబ్బందులు పడ్డాం, అవమానాలు పడ్డాం. ఏదైనప్పటికీ ఏపీ రాష్ట్ర నాయకులు ముఖ్యమైన నాయకులు ఇవాళ మా సభతుల శ్రీనివాస్ గారు కానీ, తెనాల నుంచి భాషా గారు కానీ, మా డాక్టర్ వెస్లీ గారు కానీ, అలాగే మా వేజెంట్ల మా మంగయ్య గారు కానీ, అనేక మంది సీనియర్ నాయకులు, దళిత నాయకులు, బీసీ నాయకులు, ముస్లిం నాయకులు, అన్ని ప్రాంతాలకు అతీతంగా మేమంతా ఎన్నో ఆశలతో వచ్చాము. కానీ వచ్చినప్పటికీ కూడా సహకారం లేకపోవడం, కొంత నిరాశ నిస్పృహలు ఉండడం కారణంగా మాకు ఇక్కడ భవిష్యత్తు లేదనే కారణంతోనే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అండి, ఎలా చూస్తారు అసలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? బీఆర్ఎస్ మీరందరూ కూడా రాజీనామా చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు, అలాగే కేసీఆర్ గారు కూడా ఒక లెటర్ రాశారని కూడా చెప్తున్నారు, ఏంటి అది లెటర్? బీఆర్ఎస్ పార్టీ ఏపీలో స్థాపించి దాదాపుగా ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఏపీలో ఉండే మెయిన్ నాయకులు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకులు అయితేనేమి, రాష్ట్ర నాయకులు అయితేనేమి, రకరకాల మెయిన్ అన్ని రంగాల్లో ఉన్న మెయిన్ నాయకులు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీకి కూడా ఈ మన కేసీఆర్ ద్వారా కొద్దిగా ఏదో ఒక ప్రత్యేకవాద విషయంలో కానీ, ఇంకా ఈ మోడల్ డెవలప్మెంట్, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చెందిన ఉద్దేశంతో, ఇంకా 24 అవర్స్ కరెంటు రైతులకు అని కొన్ని పథకాలు, మంచి పథకాలు, రైతు బంధు పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ ఏపీలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తామనే ఉద్దేశంతో నేను ఉత్సాహముగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అక్కడ మెయిన్ నాయకులు ఏపీ ఇన్ఛార్జి వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు మమ్మల్ని. ఎప్పుడైతే మేము మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారో
కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అధిష్టానం ఎలాంటి సపోర్ట్ లేదు, తోటా చంద్రశేఖర్ రావు ఏపీలో అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు, మేము ఎలాంటి ఉద్యమాలు చేస్తామన్నా కూడా అధిష్టానం మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అన్నదమ్ములుగా అప్పుడు ఎలా విడగొట్టారో ఇప్పటి కూడా మమ్మల్ని అలాగే దూరం పెడుతున్నారు, తెలంగాణలో ఎలా అయితే బీఆర్ఎస్ ఓడిపోయిందో ఇక్కడ కూడా మమ్మల్ని పోగొట్టుకుని మా రాజీనామాలు తీసుకుని ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓడిపోయిందనే నేపథ్యంలో అయితే నాయకులందరూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో సాహిత్య మహా న్యూస్ విజయవాడ నుంచి. ఈ నెల 7వ తేదీన